ప్రభు నామమున మీకందరికి నా వందనములు. చాలా సంతోషము అందరము కలిసి మన దేవుడైన యేసు ప్రభువును స్తుతించుట. ఈ విధముగా ఇది స్టాంప్ సైజ్ లో పరలోకం లాగా ఉంది. నాకు గట్టు సేఫ్ చేసి ఆమెనని వెళ్ళిపోతే మంచిదేమో అనిపిస్తుంది, కానీ వాక్యం కూడా చూసుకుందాం కొంచెం సేపు. చాలా సంతోషము. పరలోకంలో ఉన్నది స్టాంప్ సైజ్ లో భూలోకంలో చేయటం మనకు ధన్యకరమైనది. మనము ఈ దినమున ఒక చిన్న విషయము చూద్దాము. అదేమిటి అంటే, మనం ఎట్లా ఎగ్జాంపుల్గా లేదా మోడల్గా ఎట్లా మనం బ్రతకాలి అనేది. అనేకమైన విషయములు ఉన్నవి, చిన్నవి. ప్రతి మనిషి కూడా బ్రతకవచ్చు, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ బ్రతుకుతాడు మోడల్గా. కనుక మనము పాజిటివ్ సైడ్లో అనేకమైన ఉన్నవి, అందులో కూడా కనీసం చిన్నదైన ఎట్లా మనం చేయవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు పాజిటివ్గా, నేను చూస్తూనే ఉన్నాను. కనుక ఏమి అందులో అనుమానం లేదు. మీరు దేవుని కొరకు పాట పాడినా అదొక పాజిటివ్, ఒక టీ కప్ కడిగినా అది కూడా పాజిటివే. అట్లాగే చేపలు వేసినా, ఊడ్చినా, చెప్పుల్ని ఒక లైన్లో అమర్చి పెట్టినా, ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్. కనుక ఇవన్నీ పాజిటివ్గా మనము వెళ్తున్నాము. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభువే. కనుక ఒక్క విషయం చూడండి, అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ ఈ విధముగా ఉన్నది. చదవండి అమ్మా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇందులో అనేకమైన విషయములు ఉన్నాయి. మనము ఒక్క విషయం మట్టుకు చూస్తున్నాం. ఏమనంటే, మేలు చేయుచు సంచరించుచుండెను. మేలు చేయుచు సంచరించుచుండెను ఎవరు? ఒక వ్యక్తి అనేది యేసు ప్రభు మనకు తెలుసును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆ వచనములో ఉన్నారు. కనుక వాళ్ళు ముగ్గురు ఏ విధముగా మేలు చేయుచు సంచరిస్తున్నారంటే, నిజంగా ఒక విషయంలో చెప్పవాలనంటే వాళ్ళ ముగ్గురు ఒకరికి ఒకరు పోటీపడి, ఈ మనిషికి నేను మేలు చేయాలి, ఈ మనిషికి నేను మేలు చేయాలి, ఈ మనిషికి నేను మేలు చేయాలి అని వారు ఒకరికి ఒకరు పోటీపడి మనందరికీ మేలు చేయాలని ఇష్టపడుతున్నారు. అందులో అది రహస్యము. అయితే ఇప్పుడు మనము ఒక విషయం మట్టుకు చూస్తున్నాము. ఆయన మేలు చేయించు సంచరించుచుండెను. సంచరించుచుండెను అంటే ఒక చోట కూర్చోలేదు, ఆయన సంచరిస్తా ఉన్నాడు. ఇది అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు తొందరగా అర్థమవుతుంది. ఉదాహరణ వలన చిన్న వాళ్ళకి అయినా సరే తొందరగా అర్థమవుతుందని, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మనము చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉండాలి. మా ఇంట్లో కూడా వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి నిద్ర వస్తుంది, అయినా కూడా చెప్తూనే ఉంటాను. 10 అయింది 11 అయింది ఒక్కొక్కసారి చెప్తూనే ఉంటాను. మరి వాళ్ళకి ఎందుకంటే టైం దొరకదు, ఉదయం కానీ వాళ్ళు వెళ్ళిపోతారు స్కూల్కి, మళ్ళీ నాకు టైం ఉండదు. అందువలన నైట్ టైం అప్పుడప్పుడు కూర్చోబెట్టి చెప్పవలసి ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే, ఒక ఊరిలో ఒక కుర్రవాడు ఉన్నాడు, కాలేజీ స్టూడెంట్. అతడు రోజు కాలేజీకి వెళ్తాడు. ఊరి నుంచి బయటికి వస్తే బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తాడు. అంటే ఆ ఊరు బయట రోడ్ కదా, పడతాడు. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తాడు. మామూలుగానే వచ్చాడు అతను. అయితే ఒక దినం ఏమైంది, ఒక ముసలాయన కూడా వచ్చాడు, వృద్ధుడు. వచ్చి ఇతను అక్కడ నిలబడి ఉంటే ఆ వృద్ధుడైన ఆయన వచ్చి, బాబు ఇక్కడ నిలబడ్డావు, బస్సు ఇక్కడ ఆగదు, బస్సు ముందు ఆగుతుంది, ఇక్కడ నిలబడొద్దు నీవు, బస్సు ఇక్కడ ఆగదు, ఇది బస్ స్టాప్ కాదు అని చెప్పాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఏమన్నాడంటే, లేదు ఇక్కడ ఆగుతుంది బస్సు అని చెప్పాడు. ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, నేను ఈ ఊరు వాడిని, నాకు తెలుసు ఇది బస్సు ఎక్కడ ఆగుతుందో, ఇతనేమిటి ఇట్లా అంటున్నాడని మళ్ళా చెప్పాడు, ఇక్కడ ఆగదు బస్సు, కొంచెం ముందుకెళ్ళు అక్కడ ఆగుతుంది అని చెప్పాడు. లేదు లేదు బస్సు ఇక్కడే ఆగుతుంది అని ఆ కుర్రవాడు చెప్పాడు. సరే ఊరిలో ఎట్లా వస్తుంది బస్సు, వచ్చే ముందు హార్న్ వినిపిస్తుంది కదా, అట్లాగా సౌండ్ కూడా వినిపిస్తుంది. సరే బస్సు వచ్చే టైం అయింది,
బస్ వస్తా ఉంది. ఈ పెద్ద ఆయన వెనక బెంచ్ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన. ఈ కుర్రవాడు అక్కడే నిలబడి ఉన్నాడు, ముందుకు వెళ్ళలేదు. బస్ వస్తా ఉంది, వచ్చిన తర్వాత కరెక్ట్గా అతను ఉన్న చోటకే వచ్చి ఆ రోడ్డు నుంచి పక్కకు వచ్చి బస్సు ఆగింది. కుర్రవాడు ఎక్కడ నిలబడ్డాడో అక్కడే బస్సు ఆగింది. కుర్రవాడు బస్సులో ఎక్కాడు. ఎక్కి లాస్ట్ స్టెప్ మీద ఉండి వెనక్కి చూశాడు, పెద్ద ఆయన వెనక్కి కూర్చొని ఉన్నాడు కదా. పెద్ద ఆయనతో చెప్తున్నాడు, బస్సు డ్రైవరు మా డాడీ అని చెప్తున్నాడు. అందుకోసం బస్సు ఇక్కడనే ఆపాడు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు సృష్టికర్త సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఆగాడు, సిలువలో ఉన్న దొంగ దగ్గరికి వచ్చి ఆగాడు, జక్కయ్య చెట్టు మీద ఉంటే అక్కడికి వచ్చి ఆగాడు. కరెక్ట్గా వాళ్ళు ఎక్కడున్నారో ఆ బస్సు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఆయన? ఎక్కువ అని డోర్ తెరిచి, ఎక్కువ అని జక్కయ్య దిగిరా, నేను మీ ఇంటికి రావాలి. అంటే ఏమిటి, నీవు నా ఇంటికి రావాలి, నేను మీ ఇంటికి రావాలి, అది దాని అర్థం. కనుక ఆ విధంగా ఆయన బస్సు డ్రైవర్గా ప్రతి మనిషి దగ్గరికి వచ్చి బస్సు ఆపుతున్నాడు, నా దగ్గరకు మీ దగ్గరకు వచ్చి ఆపుతున్నాడు. ఈ విధంగా అనేకమైన మాటలు బైబిల్లో వ్రాయబడి ఉన్నవి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అంటే మరునాడు, అంటే ప్రతిరోజు సంచరిస్తున్నాడు ఆయన, అది దాని అర్థం. కనుక ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఏమిటి అంటే, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. ఆయన ఎప్పుడైతే మేలు చేయుచు సంచరిస్తున్నాడో, ఆయనను అనుకరించే వారమైన మనము కూడా మేలు చేయుచు సంచరించవలసి ఉన్నది. కనుక ఎన్నో విషయములు ఇందులో ఉన్నవి. ఆ మేలు చేయటం ఎట్లా అనేది ఇంకొక ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీకు తొందరగా అవి అర్థమవుతుంది. ఒక తల్లి ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు, అప్పుడే నడుస్తున్నాడు పిల్లవాడు. అక్కడ ఈవినింగ్ టైం ఇంట్లో వాళ్ళ వరండాలో ఆడుతున్నారు, ఇట్లాంటి ప్లేస్ అనుకోండి, ఆడుతున్నారు. కొన్ని పక్షులు వచ్చి అక్కడ వాలినవి, పక్షుల్ని పట్టుకోవాలని పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు. పరిగెత్తితే పక్షి ఏం చేస్తుంది, ఎగిరిపోతుంది. ఈ పిల్లవాడికి అర్థం కావటం లేదు, దగ్గరికి వెళ్తుంటే అది వెళ్ళిపోతుంది. అప్పుడు తల్లి చెప్పింది, అది పక్షిరా ఉండదు, వెళ్ళిపోతుంది, దానికి రెక్కలు ఉన్నాయని. అతను పెద్దగా అయిన తర్వాత ఏం చెప్పిందంటే తల్లి, క్రైస్తవుడు కూడా అట్లాగే ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే కుదరదు, ఎట్లా ఏం చేయాలి, స్తుతించాలి. కనుక మనమందరం అట్లా చేస్తున్నాము, అందరం చేస్తాం. పరలోకంలో ఏం చేస్తున్నారు, అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కనుక ఇది ఒక మంచి పని, మేలు చేయచ్చు సంచరించుచుండెను. మనం ఇంట్లో స్తుతించాలి, రోడ్డు మీద స్తుతించాలి, ఖాళీగా ఉన్న సమయం అంతా కూడా ఏదో ఒక దాంట్లో మనము లీడర్గా ఉండవలసి ఉంది. ప్రార్థన చేయవచ్చు, దేవుని స్తుతించవచ్చు, ఆయన వాక్యాన్ని ధ్యానించవచ్చు. కనుక ఈ విధముగా ఒక్కొక్క మనిషి క్రైస్తవుడు అంటే యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తి ఆ విధంగా చేయవలసి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని లోపలికి పిలుస్తామో, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన ఏమి ఇస్తాడు, నిత్య జీవము ఇస్తాడు. అప్పుడు మనం బ్రతుకుతాము. అంతకుముందు మన పాపముల్లో మనము చిన్నవారు, క్రీస్తునందు మనల్ని బ్రతికించాడు. చచ్చిన వాళ్ళు నడుస్తారు, మాట్లాడతారు, కనుక అది బైబిల్ క్లియర్గా తెలియపరుస్తుంది. అంటే ఆత్మలో చనిపోయిన వారు మనకు రోడ్డు మీద, మన ఆఫీసుల్లో, లేదా చుట్టుపక్కల, లేదా కొందరు మన బంధువులు అనేక మంది ఉన్నారు, వాళ్ళంతా చనిపోయిన వారు. యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించలేదో వాళ్లతో మనం మాట్లాడతాము, వాళ్ళు నడుస్తారు, చూస్తారు. అయితే వాళ్ళ యొక్క ఉద్దేశము పరలోకంలో ఉండదు, అంత ఈ లోకపు మట్టుకే. కనుక వాళ్ళు చనిపోయిన వారే, బ్రతికిన వాళ్ళు కాదు. యేసు ప్రభు లోపలికి రాకపోతే దేవుని నిత్య జీవము అతనిలో లేదా ఆమెలో ఉండదు. ఇందును బట్టి బైబిల్లో అనేకమైన మాటలు వ్రాయబడి ఉన్నవి. మీకు అర్థం అవటం కొరకు నేను ఒక సెంటెన్స్ చూపిస్తాను చూడండి. ఆది కాండము 23వ అధ్యాయము మొదటి వచనం చదవండి. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు, నూట ఇరవై ఏడు. చూడండి అక్కడ ఎట్లా ఉందో, బ్రతికిన శారా జీవించిన దినములు. ఎవరు, ఏ శారా? బ్రతికిన శారా జీవించిన దినములు అంటే చనిపోయిన శారా కూడా ఉందన్నమాట, అది దాని అర్థం. ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం అంగీకరిస్తామో,
ఆ మనిషి బ్రతికినట్టు, అప్పటి నుంచి అతడు జీవిస్తున్నట్టు. కనుక ఇవన్నీ బైబిల్లో స్పష్టముగా వ్రాయబడి ఉన్నవి. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడల వాడు అతడు నూతన సృష్టి, అప్పుడు నుంచి అతడు జీవిస్తున్నట్టు లెక్క. అంతకుముందు కాదు, మామూలుగా బ్రతకవచ్చు కానీ దేవుని జీవము అతనిలో ఉండదు. దేవుని ఉద్దేశముల్లోనికి వెళ్ళలేడు, దేవుణ్ణే ప్రధానముగా పెట్టుకొనలేడు. కనుక ఇప్పుడు మనమంతా కూడా చేసేదంతా ఏమిటంటే, చిన్న విషయములు మట్టుకే నేను మీకు చూపిస్తాను. ఆ చిన్న విషయములను మీరు ధ్యానం, బైబిల్లో తెలియదని కాదు, నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. కనుక వీటిని మనము మోడల్గా పెట్టుకోవలసి ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి మనిషి కూడా అన్ని చాలా విషయాలు చేస్తూ ఉన్నారు. అన్ని అని కాకపోయినా చాలా విషయములు చేస్తున్నారు. బహుశా అవి మీకు కొన్ని అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను, అప్పుడు మీకు ఇది కొంతవరకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి మీరు దానిలో ఇంకా అభ్యాసం చేసుకోవలసి ఉన్నది. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండి, వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇక్కడ మనకు ఇది విషయం తెలుసు, నయమాను కుష్ఠరోగి. అతడు బాగు అవ్వాలని మొదటగా తెలియపరిచిన కారకురాలెవరు? ఈ చిన్నది పేరుంది అక్కడ ఏమైనా లేదు. కాని దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ చిన్నది అని వ్రాసి పెట్టి ఎంతమందికి చూపెడుతున్నాడో తెలిసిన, లెక్క పెట్టలేనంత మందికి అన్ని దేశముల్లో, లేదా చాలా దేశములలో, దాదాపు అన్ని దేశములలో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి జనములో, ప్రతి ప్రజలో, ప్రతి వంశములో రాసి పెట్టి ఈ చిన్నది చూడండి ఏం ఎంత పని చేసిందో అని గొప్ప భక్తుడైన, లేదా టీవీ స్పీకర్ అవ్వచ్చు, అతను కంటే కూడా ఎక్కువ మందికి ఈ విషయము దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యంలో వ్రాసి తెలియపరుస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమంటే, ఆ స్పీకర్ తక్కువ అని నేను చెప్పటం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రతి మనిషికి ఒక గ్రంథం ఉంటుంది, అనేకమైన గ్రంథములు ఉంటాయి ప్రతి మనిషికి. ఇది ఒక అతను పరలోకం వెళ్ళి వచ్చి, కనుక అతడేం చెప్పాడంటే, అనేక మంది ఇప్పుడు వెళ్ళి వస్తూ ఉన్నారు, అనుమానం ఏమి లేదు. మద్రాసులో కూడా ఒక ఆమె వెళ్ళి వచ్చినది. ఓకే, సరే, చాలా మంది వెళ్ళి వస్తున్నారు. మనలో కూడా కొందరు అడిగితే దేవుడు తీసుకెళ్ళి తీసుకొస్తాడు, అందులో అనుమానం ఏమి లేదు. ఫ్రీ టికెట్, ఓకే, వెళ్ళి తీసుకుని వెళ్ళి తీసుకుని వస్తాడు. సరే, అతను ఏం చెప్పాడంటే, అతను పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత అతన్ని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. ఆ రూమ్లో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకం బయటకు తీసినా అతని పేరే ఉందంట. ఏ పుస్తకం బయటకు తీసినా అతని పేరే ఉంది. ఒక పుస్తకం తీశారు, తీయగానే ఇతడు ఒక దైవ సేవకునికి ఒక కప్పు టీ ఇచ్చాడు అని వ్రాయబడి ఉంది, అది మూసేసి పెట్టారు. ఇంకొక పుస్తకం తీశారు, ఇతడు మందిరంలో ఊడ్చాడు వ్రాయబడి ఉంది, అది అక్కడ పెట్టాడు. ఇంకొక పుస్తకం తీశారు, ఇతను దేవుని కొరకు పాట పాడాడు, అది మూసేశారు. ఇంకొక పుస్తకం తీశారు, అతనిదే అన్ని. కనుక మనం ఏది చేసినా సరే అది దేవుడు ఏం చేస్తున్నాడు, రికార్డ్ చేసి మనకు ఆయన బహుమతి ఇవ్వటానికి ఆయన పెట్టుకుని ఉన్నాడు. కనుక ఇక నుండి మనం ఏం చేయాలి, ఇది మీకు అంతా తెలుసు చేస్తున్నారు, కానీ గమనార్హమతో చేస్తే చేసే విధానం మంచిగా ఉంటుంది. కనుక నాకు రివార్డు మంచిగా రావాలంటే ఏం చేయాలి, చేసేది నమ్మకముగా చేయాలి. కనుక వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు కాదు, ప్రభువు చూస్తున్నాడు. ఈ చిన్నదాని పేరుందా, లేనేలేదు. అట్లాగే ఇంకొక అతను కూడా బైబిల్లో చాలా మంది ఉన్నాయి, వాళ్ళ పేర్లు లేవు. ఇంకొక అతను చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనము. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 ఎవల రొట్టెలు 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉండెను. అయితే అక్కడ ఎంత మందికి ఆహారం పెట్టారు అవి? 5000 మంది పురుషులను వ్రాయబడి ఉంది. కనుక మనం దాన్ని ఎక్స్ట్రా పొలేట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి, మంది పురుషులు ఉంటే ఇంకొక 5000 మంది స్త్రీలు ఉండొచ్చు కదా,
అవునా, 10,000 మంది ప్లస్ ఒక కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, యావరేజ్ 4 ఉంటారు, కానీ ఇద్దరు వేసుకోండి, ఇద్దరు వేసుకుంటే ఎంతమంది పిల్లలు అయ్యారు, వాళ్ళు ఒక 10,000 అయ్యారు, కనుక 20,000 మంది సుమారుగా భోజనం చేశారు. ఇంకా ఎన్ని గంపలు ఎత్తారు, 12 గంపలు ఎత్తారు. కనుక చూడండి, ఒక ముక్కలో అంతే ఉప్పు ఉంటుంది, అంతే కారం ఉంటుంది, అంతే టేస్ట్ ఉంటుంది, అవునా కాదా? కనుక అంతే జీవము కూడా ఉంటుంది. కనుక ఇది దేవుని మాట. కనుక ఈ ముక్కలన్నీ మనం ఎత్తుకొని ఏం చేయాలి మనం? నేను తెనాలి వెళ్ళి డివైన్ మినిస్ట్రీస్లో ముక్కలు ఎత్తుకొచ్చాను, ఇది మీరు తినండి అని మనం ఏం చేయాలి? ఆ గంపలు మన వేరే మన ఇరుగు పొరుగు వారికి చెప్పవలసి ఉంది, ఇవ్వవలసి ఉంది. కనుక ఈ విధంగా ఎప్పుడైతే అది వ్రాయబడి ఉందో అది దాని యొక్క అర్థము. కనుక అతని పేరు కూడా లేదు, ఇక్కడ ఒక చిన్నవాడు. అతన్ని గురించి కూడా చూడండి, దేవుడు ఎంత ఘనముగా పెట్టాడో. కనుక రెండవది, యేసు ప్రభువు కూడా ఆ ప్లేస్ను కూడా గమనార్హముగా బైబిల్ గ్రంథంలో వ్రాసి పెట్టాడు. 23వ వచనంలో అదే అధ్యాయంలో చూడండి, 23వ వచనంలో అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఎట్లా చెల్లించాడు? ఈ కుర్రవాడు దేవుని చేతిలో ఇవ్వటాన్ని బట్టియే కదా, లేకపోతే చేసేవాడు కదా, చేసేవాడు కాదు కదా ప్రభు. కనుక ఈ కుర్రవాడికి చాయిస్ ఉంది, తానే తినొచ్చు, ఎవరు ఏమనరు, అతని హక్కు అది, ఎవరు మాట్లాడటానికి కూడా లేదు, అతని హక్కు, అతనికి చాయిస్ ఉంది, తానే తినవచ్చు. రెండవది, దేవుని చేతిలో పెట్టుకొనవచ్చు. కనుక తన హక్కుని వదిలేసుకుని ఏం చేశాడు అతడు? దేవుని చేతిలో పెట్టాడు. గనుక ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు? చదవండి మళ్ళా 23వ వచనం. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు. ఆ చోటు, చోటు అంటే ప్లేస్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఈ చోటులో. ఏ చోటులో? ఆ చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు. ఈ చోటు ఏం చోటు? ఇది దేవుని కొరకు ఈ చోటు అర్పించబడింది. అర్పించినప్పుడు నీవు నేను ఇక్కడ వచ్చి కూర్చోవటానికి వీలైందా లేదా? ఆయనకు ఛాన్స్ ఉంది, మాస్టర్ గారికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎవరు ఏమనరు, ఆయన హక్కు అది. అయితే ఆయన ఏం చేశాడు, ఏం చేశారు? ఆయన దేవుని చేతిలో పెట్టడం వలన ఎంతమంది మనుషులు వచ్చి కూర్చున్నారు చూడండి. ఎంతమంది కూర్చున్నాం? మనము అనుకుంటున్నాం కొద్ది మంది అని కాదు, మన పిల్లలు పిల్లలు పిల్లలందరూ కూడా మేలు పొందుతారా లేదా? వాళ్ళ లోపల ఉన్నారు, వింటా ఉంటారు వాళ్ళు. అయితే మీరు అనొచ్చు, అది వింటా ఉంటారు వాళ్ళు. అంత సింపుల్ అది ఫ్యాక్ట్ అనమాట. కనుక మనము ఈ ముక్కలు తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడ చెబుతామో అవన్నీ ఆయన పేరు మీద అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఇది రివార్డ్ పొందటానికి వీలైన పని. అందరం చేస్తున్నాము తెలుసో తెలియకనో, కానీ ఒక గమనార్హముతో చేసినప్పుడు అది చాలా విలువైనదిగా ఉంటుంది. రెండవది, చిన్నది చిన్నవాడు అంటే ఏమిటి? దాని అర్థం అంటే టీచబుల్ క్యాండిడేట్స్. చిన్నది చిన్నవాడు అంటే ఏమిటి? టీచబుల్ అంటే వాళ్ళు నేర్చుకునే మనసు కలిగిన వారు, అది దాని అర్థం. కనుక వాళ్ళ పేరు ఊరి కోరుకోవటం లేదు, కానీ మేము నేర్చుకునే మనసు కలిగిన విద్యార్థులము లేదా మనసు కలిగిన వ్యక్తులము అని దాని అర్థం. చిన్నది చిన్నవాడు, ఇట్లాంటి వారిదే పరలోక రాజ్యం. కనుక అంత సింపుల్, ఇవన్నీ ఇమర్చబడి అందులో దాచబడి ఉన్నవి. అయితే నా యొక్క ఉద్దేశం అంతా ఒకటే, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. కనుక మనము కూడా మన లెవెల్లో మనం మేలు చేయుచు సంచరించవలసి ఉంది. కనుక మన జీవిత కాలము ఒక క్యాండిల్ ఉంది, కొవ్వొత్తి, దానిని వెలిగించి పెడితే ఏం జరుగుతుంది? అది కరిగిపోతుందా? కరిగిపోదా? కరిగిపోతా ఉన్న కొలది వెలుగునిస్తూ ఉంటుంది. అంత సింపుల్ అందులో ప్రిన్సిపుల్ అది. కనుక అది వెలుగునిస్తుంది, కరిగిపోతూ ఉంటుంది. కనుక కరిగిపోకుండా వెలుగునిచ్చే కొవ్వొత్తి ఉండదు. కనుక ఆ విధముగా మన లైఫ్ పోతూ ఉంటుంది. బ్రతికిన సేర జీవించిన దినములు చూడండి ఎట్లా ఉందో. ఎందుకు 2 మాటలు రాయాలి? దాంట్లో ఇమర్చబడిన అర్థము దాచబడి ఉన్నది. అదే విధముగా ఇంకొకటి చూడండి, కొందరికి చాయిస్ ఉండదు. ఈ కుర్రవాడికి చాయిస్ ఉంది, దేవుని చేతిలో పెట్టుకోవచ్చు, తను
తినవచ్చు కనుక చాయిస్ లో అతడు తన హక్కును వదిలివేసి దేవుని చేతిలో పెట్టడాన్ని బట్టియే అతని పేరు ఇక్కడ వ్రాయబడి ఉంది పేరు లేదు గాని అతని గురించి వ్రాయబడి ఉన్నది అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము ఇక్కడ చూడండి పౌలు సీలలు ఉన్నారు దెబ్బలు పడ్డాయి వాళ్ళకి చైన్స్ వేయబడి ఉన్నాయి కాళ్ళు చేతులకు ఖైదీలు ఉన్నారు వాళ్ళు పారిపోవటానికి ఛాన్స్ లేదు అయితే వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంది కాళ్ళు చేతులకు సంకెళ్లు వేశారు గాని నాలుకకు సంకెళ్లు వేయలేదు కనుక వాళ్ళేం చేస్తున్నారు నాలుకతోటి ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు దేవుని స్తుతిస్తున్నారు కనుక వాళ్ళు పారిపోవటానికి గాని ప్రయత్నం చేస్తే చనిపోవచ్చు వాళ్ళు ఎక్కువ దెబ్బలు పడితే దాంతో చనిపోవచ్చు కనుక వాళ్ళు పారిపోవటం అనేది క్వశ్చన్ లేదు కనుక వాళ్ళకి ఛాయిస్ లేదు అది ఛాయిస్ లేదు కనుక అది చెయ్యలేరు చెయ్యకూడదు కూడా చెయ్యరు వాళ్ళు ఛాయిస్ లేదు అక్కడ అక్కడే ఉండవలసి ఉంది అయితే కాళ్ళు చేతులు సంకెళ్లు వేయబడిని ఫ్రీగా ఉందేమిటి నాలుక ఆ నాలుకను ఏం చేస్తున్నారు వాళ్ళు వాడుకుంటున్నారు చూడండి దేవుడు ఎందుకు రాసి పెట్టాడు ఇది వాళ్ళు ఈ స్థితిలో నాలుకను వాడుకున్నారు అని వ్రాసి పెట్టాడు దేవుడు అది దాని యొక్క అర్థము ఈ స్థితిలో ఉన్న వ్యక్తి నాలుకను ఏ విధముగా వాడాడు కనుక మనము ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు సంకెళ్ళు అంటే అర్థమేంటి చుట్టుపక్కల చాలా ఇబ్బంది వచ్చేస్తుంది మన శాలరీ 20వ తారీఖునే అయిపోవచ్చు బాస్ ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కనుక నాకు కూడా తెలుసు అది ఒక్కొక్కసారి అలాగే పరిస్థితులు వస్తాయి శాలరీ ఎంత వచ్చినా 20వ తారీఖుకే బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది మరి ఇంకో 10 రోజులు గడవాలి ఎట్లా అప్పుడు ఏంటి ఉంది కాళ్ళు చేతులు సంకళ్ళు అయిపోతాయి అంటే అర్థం ఏమిటి అది కొనాలన్నా కూడా కొనలేము డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలంటే ఏం చేస్తాం కొంచెం లేదు నాన్న తర్వాత కొనిస్తాను మంచిది 2 కొనిస్తాను అనొచ్చు కానీ కాళ్ళు చేతులు సంకెళ్ళు అయిపోయినవి అయితే ఏముంది మన దగ్గర ఫ్రీగా నాలుకున్నది మన దేవుడు ఉన్నాడు ఆయనతో మనము సంభాషించవచ్చు ఆయన్ని స్తుతించవచ్చు ఆయనకు చెప్పుకొనవచ్చు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మాట నమ్మదగినది కనుక ఆయన మన కాపుదల మన జ్ఞానము మన నీతి మన పరిశుద్ధత మన విమోచనము ఆయన మన కొరకు వచ్చినాడు సమస్త ప్రజల యొక్క భారాన్ని ఆయన మోయటానికి వచ్చాడు కనుక ఆయన చెప్తున్నాడు మీ నాలుకను వాడుకోనండి అని కనుక వీళ్లకు కాళ్ళు చేతులు సంకెళ్లు పడినవి మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు అట్లా రావచ్చు నేను కాదనటం లేదు అప్పుడు మనము గమనార్హముగా ఈ యొక్క ప్యాసేజ్ మన కొరకు వ్రాయబడింది కనుక వీళ్ళు బయటికి వెళ్ళటానికి లేదు పక్క వాళ్ళకి చెప్పుకోవటానికి లేదు కనుక వీళ్ళు ఎవరికి చెప్పుకున్నారు దేవునికి చెప్పుకున్నారు అది కూడా ఏమన్నా బాధతో చెప్తున్నారా లేదు స్తుతిస్తున్నారు చూడండి ఎట్లా ఉందో అక్కడ కనుక దేవుడు ఇండైరెక్ట్ గా మనకేం చెప్తున్నాడంటే మీరు కూడా ఇది ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు లేదా నాకు మనకు అందరికి ఆయన ఆ విధంగా చెప్తున్నాడు రాసి పెట్టి అందరికి కనుక అందులో తెలియపరుస్తున్నాడు వాళ్ళకి ఛాయిస్ లేదు వాళ్ళు సంకెళ్ళు వేయబడి ఉన్నారు చాలా కస్టడీలో ఉన్నటువంటి జైల్లో ఉన్నారు ఏమైనా ప్రయత్నం చేయటం బయటకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయం కానీ తెలిస్తే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి దక్కవు అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ఈ విధముగా చేశారు అని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక వారు చేసింది గొప్పగా దేవుడు వ్రాసి పెట్టాడు కనుక మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు సణగవద్దు దేవుణ్ణి స్తుతించుదాము కనుక సంకెళ్ళు తెగిపోతే ఆయన చేయలేని కార్యము లేదు ఆయన సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఆయనకు ఎదురుగా రాలేదు ఆయన సంధించని సందర్భం అంటూ లేదు ఆయన జయించని యుద్ధము పోరాటం అంటూ లేదు కనుక ఆయన మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మన పక్షముగా ఉన్నాడు కనుక మనము ఎన్నడూ ఓటమిని చూడము కనుక మనం చేయవలసినంత ఏమిటి అంటే ఆయనను స్తుతించటమే ఆయన మాట నమ్మటమే ఈ టాపిక్ను బట్టి నేను మీకు
ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. ఎలాంటి సందర్భాలు ఉన్నాయి చూడండి, ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. ఆయన నేను ఇది చేయలేను నువ్వు వెళ్ళిపో అని ఎక్కడైనా చెప్పాడా? లేదు. ఎవరు వస్తే వాళ్ళు ఎలాంటి సమస్యలో ఉన్నా సరే వాళ్ళందరికీ మేలు చేశాడు. లేకపోతే ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను అనే సెంటెన్స్ తప్పవుతుంది. కనుక ఆయన రాసి పెట్టాడు అంటే అది కరెక్ట్. కనుక మీరు నేను చూడకపోయినా సరే దేవుని వాక్యం సత్యమైనది. కనుక ఆయన రాసి పెట్టాడు అంటే చేయగలిగిన వాడు, చేయగలగటానికి శక్తిమంతుడై ఉన్నాడు. రెండోది ఉదాహరణ, పక్షి ఎట్లా ఎగురుతుందో ఆయనను అనుసరించుచున్న వాళ్ళు కూడా సందర్భాల్లో ఎగురుతూ ఉన్నారు. పౌలు శీలలు ఉదాహరణ. కనుక ఆయనను వెంబడించేవారు ఎగురుతున్నారు అంటే సంఖ్యలు వేయబడినా సరే వారు చెప్పని మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకొక అతను చూద్దాము, అతనికి కూడా చాయిస్ లేదు. అయితే అతను కూడా ఏం చేశాడో చూడండి, యోనా 2:1. యోనా గ్రంథము 2:1, 7 కూడా చూడండి. మత్స్యపు కడుపులో నుండి యెహోవాను ఎలాగున ప్రార్థించాను. చూడండి, అక్కడ అందులో నుంచి బయటకు రావాలంటే అతని వల్ల కూడా కాదు. బహుశా వీళ్ళు జైల్లో నుంచి పారిపోవాలంటే ఒకవేళ ఏమైనా ప్రయత్నం చేయడానికి వీలుందేమో, కానీ వాళ్ళు చేయలేదు, చేయరు, అట్లాంటి మనుషులు కాదు. ఇతనైతే ఆ మత్స్యపు కడుపులో నుంచి బయటకు రావటానికి కూడా ఇతనికి ఏమీ తెలియదు. అయితే అక్కడ ఒకటే చాయిస్ ఉంది, 4 ఫ్రీగా ఉంది. కనుక ఏం చేశాడు అతడు? ప్రార్థన చేశాడు. అయితే యెహోవాకు ప్రార్థన చేశాడు అంటే యెహోవానుగా ఆ నిబంధనలో ఉన్న సంబంధము అని గుర్తు. 1 ఆది కాండములో యెహోవా అని లేదు, దేవుడు 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 అని ఉంటుంది. తర్వాత నుండి పర్సనల్ నేమ్ బయటికి వచ్చినది. అంటే ఏమిటి దాని అర్థం? సంబంధము. యెహోవా నా కాపరి, అది రైట్. దేవుడు నా కాపరి కాదు. ఎందుకని? యెహోవా దేవుడు ఇద్దరు ఒకటే, కానీ అందరూ కూడా భగవంతుడా దేవుడా అంటారు కాదు. ఆయనతో సంబంధము, నిబంధనలో ఉంటేనే ఆయన మనకు కాపరి, లేకపోతే కాపరి కాదు. కనుక ఈ విధముగా నిబంధనలో ఉన్నాడు. ఇతడు ప్రవక్త, అవిధేయుడైనాడు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మళ్ళా వెనక్కి తిరిగాడు, బయటకు రావడానికి ఛాన్స్ లేదు. అయితే 4 ఫ్రీగా ఉంది. కనుక అతడు 4ను వాడుకున్నాడని దేవుడు మనకు రాసి పెట్టి చూపిస్తున్నాడు. కనుక ఆయన బయటకు వచ్చాడు. 7 జ్ఞాపకం చేసుకున్నాను. 8:9 కింద కూడా చూడండి అమ్మా. కృతజ్ఞతాస్తుతులంటే థ్యాంక్స్ అండ్ ప్రైజ్. ఆయన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్ గా మత్స్యం ఏం చేసింది? నెక్స్ట్ సెంటెన్స్ లో మత్స్యం అప్పుడు మత్స్యం ఏం చేసింది? అతన్ని ఆజ్ఞయ్యగా నీళ్లలో పడవేయలేదు. ఎక్కడ పడేసింది? నేల మీద. అంటే అతను నడిచి వెళ్ళవచ్చు. చూడండి ఎంతగా దేవుడు విడుదల ఇస్తాడో చూడండి. ఆయన విడుదల చేయవాడు, కలుగజేయవాడు. ఆయనే మనకు విడుదల ఇచ్చేవాడు. ఆయనే సేవియర్, ఆయనే హీలర్, ఆయనే డెలివరర్. కనుక ఆయన మనకు విడుదల కలుగజేయవాడు. కనుక ఈ విధంగా అతనికి చాయిస్ లేదు. అయితే జ్ఞాపకం ఉంచుకున్నాడు, నేను ఆయనతో నిబంధనలో ఉన్నాను. కనుక ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టాడో ఇమ్మీడియట్ గా ఆర్డర్ వచ్చినది మత్స్యమునకు. మత్స్యము నేల మీద అతన్ని కక్కి వేసినది. కనుక ఆ విధముగా మనము కూడా ఇది నేర్చుకుని వాళ్ళని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకని? ఇందులో ఒకటేమిటంటే మనకు మేలు ఒకటి. రెండవ విషయం మట్టుకే నేను చెప్తున్నాను. మొదటి విషయం మేలు అన్న సంగతి తెలుసును. రెండవ విషయం ఏమిటి అంటే మన కొరకు మన బుక్స్ లో రాయబడి ఉంటుంది. కనుక ఇది మనకు రివార్డ్గా ఉండబోతున్నది రేపు. కనుక ఛాన్స్ దొరికినప్పుడల్లా దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థన చేయండి. ప్రభువా తెనాలిని రక్షించు ప్రభువా. తెనాలి కొరకు మీరు సిలువలో ప్రాణం పెట్టినారు కదా. మీ రక్తము వృధా
పోకూడదు. మీరు ఒక 1,000 రూపాయల నోటు తీసుకుని వచ్చి మంట పెట్టండి, ఏమంటారు చూసేవాళ్ళు? ఏమంటారు? ఎంతగా పాడు చేస్తున్న ఈమె, ఎంతగా పాడు చేస్తున్నాడు ఈయన, ఇంతకంటే విలువైనది కాదా యేసు ప్రభు యొక్క రక్తము? తినాలి, ప్రజల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టినది 1,000 రూపాయల కంటే తక్కువనా? కనుక మన నాలుకలను ఎవరు బంధించారు? నీవు చేసిన కొలది నీకు రివార్డు కొరకు అది రాయబడి ఉంటది కదా. ఆయన మేలు చేయుచు సంచరించు చుండెను. ఈ దినమున మనం ఇక్కడ కూర్చున్నామంటే ఆయన దేవునికి, దేవుని చేతిలో ఈ స్థలమును పెట్టుటను బట్టియే కదా. ఆయనకు హక్కు ఉన్నది, ఇది నాది, నేను నా ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాను, ఎవరు అనటానికి లేదు. అయితే దేవుని చేతిలో పెట్టుటను బట్టి ఈ మనిషి ఇక్కడ కూర్చొని నోరు తెరిసి దేవుణ్ణి స్తుతిస్తారేమో అని ఆయన ఇచ్చి ఉండగా దేవుడు కూడా అదే చూస్తా ఉన్నాడు. తెనాలిలో ఉన్న మనుషులను రక్షించు ప్రభు, రక్షకుడు మీరు, వీరందరూ రక్షణ పొందటానికి కావలసినది సమాప్తమైనదని పలికినారు కదా, కనుక వీరిని రక్షించు అని పలుకుతారేమో అని చూస్తా ఉన్నాడు. యోనా బయటికి వచ్చినాడు, తర్వాత మేలేమైంది? నినివే పట్టణస్థులందరూ మేలు పొందినారు కదా. చూడండి ఎంత దేవుని ప్రణాళిక ఉంటుందో. కనుక ఈ దినమున ఇక్కడ మనం కూర్చొని ఈ స్థలంలో ఉన్నామంటే దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది, మన జ్ఞానమునకు మించినది. ఒక పాండ్లో, చెరువులో రాయి వేస్తే దాని అలలు తరంగముల వరకు వెళ్తవి, అంటే చివరి వరకు వెళ్తవి తరంగములు, బ్యాంక్ వరకు వెళ్తవి, చుట్టూ ఉన్న ఆ పరిధి వరకు వెళ్తవి. అట్లాగే ఇక్కడ జరిగే ప్రార్థన భూదిగంతముల వరకు వెళ్ళవచ్చును. ఇక్కడ ఒకదానికి కన్ఫైన్ అయింది కాదు, ఇక్కడ ఒకదానికి ఇమర్చబడింది కాదు. ఇది ప్రభు పలానా మనిషిని, పలానా మినిస్ట్రీస్ని దీవించు, పలానా ఆయన పలానా చోట సేవ చేస్తున్నాడు దీవించు. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు కానీ మీ బుక్ లో అది తీసినప్పుడు వ్రాయబడుతుంది, దేవుడు మీకు నాకు అది రివార్డుగా ఇవ్వబోతున్నాడు. అంత వేరే ఇంకొకటి చూడండి, యోహాను సువార్త 12:1-3 చూడండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపచారము చేసిను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూడండి, ఇల్లులో, ఇంటిలో అనేక మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇల్లు అత్తరు వాసనతో నిండెను అని ఎవరి పేరున రాయబడి ఉంది? మరియ పేరు. కనుక ఇక్కడ మీరు వస్తున్నప్పుడల్లా ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి ధూపం వెళ్ళినట్లుగా మన యొక్క ప్రార్థన వెళ్తా ఉంటే ఆయన సన్నిధిలో అది ధూపముగా ఉంటది కదా. కనుక మనం ఎందుకు దాన్ని ఛాన్స్ తీసుకుని నిర్ణయించుకొని చేయము? కనుక ఒక మనిషి పైకి రావాలి అంటే అతడు నిర్ణయించుకోనవలసి ఉంది. నువ్వు ఒలింపిక్స్ లో 100 మీటర్స్ డాష్ లో వెళ్ళాలి అంటే నిర్ణయించుకోనవలసి ఉంది, ఊరికినే వెళ్ళలేము అక్కడికి. అట్లాగే ప్రతి పనిలో కూడా మనము నిర్ణయించుకోనవలసి ఉంది. నిర్ణయించుకొని ఏది ఏమైనా సరే ఇది రైట్ గనుక చేయవలెను, తప్పు చేయమని కాదు కదా దేవుడు చెప్తున్నాడు. ఇది రైట్ కనుక చేయటానికి మనకు ఏమైనది? ఎందుకు ఎవరు మనల్ని ఆపినారు? ఎవరు ఆపలేదు. కనుక దీని అర్థం ఏమిటి అంటే మనము ఆయన చేసిన ఆ ఘనకార్యము యొక్క విలువను అర్థం చేసుకొనకపోవటమే. ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారో వారి కొరకు వస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అనుకుంటే పొరపాటు ఇది. ఆయన కొరకు ఎదురు చూస్తా జీవించే మనిషి కొరకు ఆయన వస్తున్నాడు. ఆ మనిషి జీవించే విధానం వేరు,
కనుక బ్రతికిన సారా జీవించిన దినములు నీవు నేను బ్రతికి ఉన్నాము కాని జీవిస్తున్నామా, మేలు చేయుచు సంచరించు చుండెను. కనుక ఇది చిన్నదే గాని ఇది మీ మనస్సు లోపలికి కొంచెం దిగనివ్వండి. కనుక ఒక మేకు తీసుకోనండి, ఒక సుత్తి తీసుకోనండి, గోడకి కొట్టాలంటే ఏం చేయాలి, ఇది మేకుని పెట్టి దాని హెడ్ మీద తల మీద కొట్టవలసి ఉంది. కనుక ఇది డ్రైవింగ్ ఫోర్స్, అది లోపలికి వెళ్తూ ఉంటుంది. దాని యాంగిల్ తిప్పితే డైరెక్షన్ మారిపోతుంది. కనుక మనము కూడా ఎట్లా ఒక డైరెక్షన్లో వెళ్లాలో బైబిల్ తెలియపరుస్తున్నది. చాలా సింపుల్ ఇది. మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, మనము సింహాసనాసీనులముగా ఆయనతో ఉండాలి, అది మన డైరెక్షన్. కనుక మనము మన కొరకు కాదు జీవించేది, ఒక జీవితం ఆయన ఇచ్చాడు మనకు, అది ఆయన మహిమార్థమై జీవించవలసి ఉన్నది. కనుక ఏదైతే మనం ఆయన కొరకు చేస్తామో అది లిఖితపరచబడుతుంది మన కొరకు. కనుక ఆయన ఈ కుర్రవాడు ఇవ్వకపోయినా భోజనము అందరికీ పెట్టగలడు, కానీ ఎందుకు మరి చూస్తా ఉన్నాడు? ఈ చిన్నది చెప్పకపోయినా ఆయన కలలో వచ్చి నామానికి చెప్పవచ్చు. ఈ ఏమి అత్తరు పుయ్యకపోయినా ఆ ఇల్లంతా అత్తర వాసన వచ్చేలాగా ఆయన చేయగలడు సృష్టికర్త. అయితే ఏమిటి ఇందులో రహస్యము? ఆయన మనల్ని తన తోడి పనివారిగా ఉంచుకోవాలని చూస్తున్నాడు, మనతో కలిసి పనిచేయాలని చూస్తున్నాడు. ఎందుకని? మనకు గొప్ప రివార్డ్స్ ఇవ్వాలని. చూడండి ఆయన యొక్క హృదయం ఎట్లాగున్నదో. మనకు ఎందుకు ఇవ్వాలి? మనం మంచి కోరిన వ్యక్తి ఆయన లాంటి వారు ఎవరూ లేరు. ఆయన మనకు రివార్డ్స్ ఇవ్వాలని, ఆయనతో పాటు నిత్యము గొప్పగా ఉండాలని, మనతో కలిసి పనిచేయాలని ఆయన చూస్తున్నాడు. అది ఆయన యొక్క ఉద్దేశము. కనుక ఆయన మనల్ని మొదట ప్రేమించినాడు, గనుక మనం ఆయనను ప్రేమింప బద్ధులమై ఉన్నాము. కనుక ఇప్పుడు మనము దీన్ని అంతవరకు ఆపి ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఆ తర్వాత మనం కొంచెం సేపు దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ యోహాను సువార్త 4:4-7 చూడండి. యోహాను సువార్త 4:4-7 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 అయ్యను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరులోనికి వెళ్లి ఉండిరి. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు. చాలండి, ఇక్కడ మీరు మనకు తెలిసిన విషయమే, చాలా సింపుల్. ఆయన బావి యొద్ద కూర్చొని ఉండెను. ఒక వ్యక్తి స్త్రీ నీళ్లు చేదుకోవటానికి వస్తుంది కుండ తీసుకొని. కనుక ఆమెకు ఎన్ని బావులు కనిపిస్తున్నాయి? 2 ఆమెకు కనిపిస్తున్నవి. ఒక బావి భూమి లోపలకున్నది, ఇంకొక బావి పరలోకము నుండి దిగి వచ్చి ఆ బావి పక్కనే కూర్చుని ఉన్నది. కనుక ఆమెకు చాయిస్ ఉన్నది, ఏ బావిలో నీళ్లైనా ఆమె తీసుకొనవచ్చును. కనుక ఆమె యథాప్రకారముగా మళ్ళ దప్పిక కలుగు చేసే బావి నీళ్ల కోసం వచ్చినది. అయితే ఆయన ఆమెతో జోక్యము చేసుకుని, ఈ నీళ్లు తాగితే నువ్వు మరలా దప్పికొంటావు, నేనిచ్చే నీళ్లు తాగు అని ఆమెతో సంభాషిస్తూ నెమ్మది నీళ్లు ఇవ్వటానికి ఆయనకి ఇష్టమైంది. ఆమె కూడా అప్పుడు ఈల్డై ఇంక్లినేషన్ లో ఆమె కూడా ఆ నీళ్లు తీసుకున్నదని గ్యారంటీ ఏమిటి మనకి? అందులో వ్రాయబడి ఉన్నది కుండ ఆమె ఏం చేసింది, అక్కడ విడిచిపెట్టింది. ఈ కుండ భూలోకపు బావి నీళ్లతోనే నింపబడుతుంది. అందువలన కుండ అక్కర్లేదు నాకు, నేనేం నీళ్లు తాగాను, ఇప్పుడు పరలోకపు బావి నీళ్లు తాగాను అని తృప్తిపడి ఆగిందా ఆమె? ఊరిలోకి వెళ్ళి ఏం చేసింది? ఇదిగో ఈ నీళ్లు మీరు కూడా తాగండి అని చెప్పటానికి వెళ్ళింది. వాళ్ళు వస్తున్నారా లేదా? వచ్చారు. కనుక ఈ విషయమై ఆమె విషయమై ఇది వ్రాయబడిందంటే అర్థమేమిటి? మేలు చేయుచు ఆమె సంచరించుచుండెను. ఒకప్పుడు ఆమె కీడు చేయుచు సంచరించుచుండెను. ఆ ఊరిలో అనుమానమేమీ లేదు. 1, 2, 3, 4, 5 భర్తలు ఉన్నారు.
యేసు ప్రభు వెళ్ళటం లేట్ అయితే 6, 7, 8, 9, 10 ఇంకెక్కువై ఉండేవాళ్ళేమో తెలియదు. అయితే ఆమె కీడు చేసే మనిషి మేలు చేయచు సంచరించుచుండెను. ఒకప్పుడు కీడు చేయచు సంచరిస్తా ఉన్నది. సౌలు కూడా అట్లాగే కీడు చేయచు సంచరిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన్ని కలుసుకున్నాడో, ప్రభువును కలుసుకున్నాడో, మేలు చేయచు సంచరించుచుండెను. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా అదే పద్ధతిలో ఉంటిమి. ఒకప్పుడు మనము నిష్ప్రయోజకులము, కీడు చేసేవారమి, ఓర్చుకోలేని స్వభావం కలిగిన వారము. ఇప్పుడు ఆ ప్రభువును కలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం? మేలు చేయచు సంచరిస్తున్నాం. కనుక ఈ విషయంలో మనము అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, అక్కడ రెండు బావులు ఉన్నవి. పరలోకపు బావిలో ఆ బావి కింద నుంచి పైకి ఉంటుంది, లీలోకపు బావి పైనుంచి కిందకు ఉంటుంది. ఇది తోడుకొనవలసి ఉంది. ఆ బావి అయితే నువ్వేమి చేయవలసిన పని లేదు, నీ నోరు కింద పెట్టు. ట్యాప్ కింద ఎప్పుడైనా నోరు పెట్టారు ఎవరైనా? ఒక్కొక్కసారి ఎప్పుడైనా చూడండి, పక్షులు ఏం చేస్తాయి, ఒక్కొక్కసారి నీళ్లు కారుతా ఉంటే కింద తాగలేవు కదా. మనుషులు అయితే చేతితో తాగుతారు. ఈ బావి ట్యాప్ కాదు, ఇది ఎంత బావి ఇంత ఉంటుంది, పెద్ద ఉంటుంది. నోరు కింద పెడితే ఎట్లా ఉంటుంది, అంత ఫుల్గా నిండిపోతుంది. అట్లాంటి బావి ఇది, పెట్టి చూద్దాం ఒకసారి, ట్రై చేయండి. నీళ్ళు నిండిపోతాయి. నిండిపోగానే కడుపుల నుంచి జీవజల నదులు బయటకు వస్తాయి. ఇంట్లోకి వస్తున్నాయా లేవా? ఎప్పుడైతే ఈమె నోరు కింద పెట్టి ఆ బావి పైనుంచి వస్తున్న నీళ్లు తాగిందో, నిండిపోయింది ఈమె. వాళ్ళు నన్ను ఏమన్నా పర్వాలేదు, నా పాత జీవితం పోయినది, ఇప్పుడు నేను క్రీస్తునందు కొత్త మనిషిని, కనుక మీరు కూడా ఈ నీళ్లు తాగండి. నా విషయమంతా ఏమిటి అంటే, మేలు చేయుచు సంచరించుచుండెను. ఒక్క సెంటెన్స్. కనుక మనము కూడా మేలు చేయుచు సంచరించుచు ఉండవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనము ముగిద్దాము. అప్పుడు మనము దేవుని కొంచెం సేపు స్తుతిద్దాం. ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని చేశాడు, మేలు చేయుచు సంచరించాలి అని. కనుక అదే టాపిక్ మనం తీసుకున్నాం. కనుక యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చాలండి. ఒక ఊరిలో ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడు. ఆ కుర్రవాడికి తల్లిదండ్రులు లేరు, పేదవాడు, బట్టలు కూడా సరిగ్గా లేవు. అయితే అతడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర న్యూస్ పేపర్స్ అమ్ముకుని వచ్చిన మార్జిన్తో, ఆ లాభంతో అతడు భోజనం చేయటం లేదా పండుకోవటం లేదేమన్నా బట్టలు కొనుక్కోగలిగితే కొనుక్కోవటం అట్లా చేస్తున్నాడు. అయితే వేసవి కాలం అంతా బాగానే జరిగింది. ఏదో ఒక ఫుట్పాత్ మీద రోడ్డు పక్కనున్న గోడ మీద పనుకుంటున్నాడు. అయితే చలికాలం వచ్చినప్పుడు అతనికి ఇబ్బంది అయింది పనుకోవటం. కనుక అతడు వాళ్ళని వీళ్ళని అడిగాడు, బట్టలు సరిగ్గా లేవు, దుప్పటి లేదు, వచ్చిన మార్జిన్ తినటానికే సరిగ్గా సరిపోవటం లేదు. కనుక అతడు ఏం చేశాడు, పక్కన వాళ్ళని అడిగాడు, చిన్న కుర్రవాడే, నేను నైట్ టైం పనుకోవటానికి చలేస్తుంది నాకు, ఎక్కడ ఏమైనా వేరే ప్లేస్ ఏమైనా ఉందా చలి లేకుండా ఉండేదంటే, ఎవరు ఏం చెప్పలేదు. అక్కడ ఒక పోలీస్ అతను ఉన్నాడు, పోలీస్ అతని దగ్గరికి వెళ్ళాడు వీళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో అని. ఏమండి, ఇక్కడ ఏమన్నా చలికి నేను తట్టుకోలేకుండా ఉన్నాను, నైట్ టైము, పగలు ఎట్లా ఒట్లా ఉంటున్నాను, కనుక ఏమైనా ఏదైనా ప్లేస్ ఉందా నైట్ టైం నేను పండుకోవటానికి, నేను ఇట్లా ఇట్లా పని చేసుకుంటా ఉన్నాను అని చెప్పాడు. ఆ పోలీస్ అతను ఏమన్నాడంటే, ఇట్లా రా అన్నాడు. పిలిచి, ఇదిగో నీవు ఆ రోడ్లోకి వెళ్ళు. ఆ రోడ్లోకి వెళ్ళిన తర్వాత చివర ఒక తెల్లని ఇల్లు ఉంటుంది, దానికి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర కాలింగ్ బెల్ ఉంటుంది, బెల్ ప్రెస్ చేయి, ఇంట్లో నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు. వాళ్ళు నిన్ను ఏమైనా అడిగితే నువ్వేం చెప్పాలి, యోహాను 3:16 అని చెప్పు చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు, వాళ్ళు నీ సంగతి అంతా వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు. యోహాను 3:16 అంటే అతనికి ఏమి తెలియదు. పోలీస్ అతను చెప్పాడు, యోహాను 3:16 అని చెప్పు అని. సరే ఇతను వెళ్ళాడు. వెళ్తే ఆ రోడ్లో తిరిగితే చివర వైట్ బిల్డింగ్ ఉంది, కరెక్ట్గానే వైట్ గేట్ ఉంది, కాలింగ్ బెల్ ఉంది. బెల్ ప్రెస్ చేశాడు. ఒక వృద్ధురాలు, ఒక ముసలామిడ బయటకు వచ్చి, ఏం కావాలి నీకు అంటే, యోహాను 3:16 అన్నాడు. అనగానే ఆమె తలుపు తెరిచి రా లోపలికని తీసుకుని వెళ్ళింది.
తీసుకుని వెళ్లి వాళ్ళ పెద్ద హౌస్ వెనక చెట్లు అవన్నీ ఉన్నాయి. ఆ యొక్క గార్డెన్ లో బొగ్గులు కట్టెలు మంట పెట్టి ఉన్నాయి. అక్కడ ఒక చైర్ వేసి ఉంది. ఈ చైర్లో కూర్చో అని చెప్పింది ఆమె. చైర్లో కూర్చుంటే ఏమవుతుంది, మంట ఉంటే పక్కన చలంతా పోయింది. అరే యోహాను 3:16 నేను చలిగా ఉంటే నాకు వేడినిచ్చింది అనుకుంటా కాసేపటికి చలిపోయింది, మంచిగా వేడిగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను 3:16 అంటే ఏమిటి అనుకుంటా ఉన్నాడు. ఈలోగా మళ్ళీ ఆమెడు వచ్చారు. వచ్చి ఇట్లా రాను తీసుకుని తీసుకుని వెళ్ళి అక్కడ అతన్ని కూర్చోబెట్టి ఆ టేబుల్ మీద ఇతను లోపలికి వెళ్ళగానే చూశాడు, డైనింగ్ టేబుల్ ఉంది. అందులో అనేకమైన వెరైటీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీకేది ఇష్టం అది ఉందనుకోండి, ఐస్ క్రీమ్, యాపిల్ జ్యూస్, మీకేది ఇష్టమో అది ఉందనుకోండి. ఓకే, అవన్నీ ఉన్నాయి. అక్కడ చైర్లో కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టింది ఆమె. అంటే ఏమిటి దాని అర్థం, తిను అని. ఆమె వెళ్ళిపోయారు. ఇతడు ఆకలిగా ఉన్నాడు కదా, చలిగా ఉంటే వేడిగా అయ్యాడు, ఇప్పుడు ఆకలిగా ఉన్నాడు, ఇదంతా తినేశాడు. తినేసి యోహాను 3:16 చలిగా ఉంటే నాకు వేడినిచ్చింది, యోహాను 3:16 నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టింది, ఆకలి తీర్చివేసింది, ఇది చాలా బాగుంది అనుకుంటా తినేసేసి కూర్చున్నాడు. ఈలోగా మళ్ళీ ఆవిడ వచ్చారు. వచ్చి అతన్ని ఇట్లా రాని తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్ళి ఒక బాత్రూంలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ హాట్ షవర్ ఉంది, కోల్డ్ వాటర్ ఉంది, షాంపూ ఉంది, సోప్ ఉంది, నీట్ గా మంచి టవల్ ఉంది, ఇతను సైజుకి సరిపోయే బట్టలు అక్కడ ఉన్నాయి. లోపలికి వెళ్ళు ఉంది. లోపలికి వెళ్ళు అంటే ఏం చేయాలి, ఇతను లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నాడు. మురిగ్గా ఉన్న వ్యక్తికి యోహాను 3:16 ఏం చేస్తుంది, మురిగ్గా ఉన్న అతనికి స్నానం చేపిస్తుంది, బట్టలు లేని అతనికి బట్టలు ఇస్తుంది. నేను ఆ చలిగా ఉంటే నాకు వేడి పుట్టింది యోహాను 3:16, ఆకలిగా ఉంటే అన్నం పెట్టింది, బట్టలు శుభ్రంగా లేనప్పుడు బట్టలు ఇస్తుంది, మురిగ్గా ఉంటే స్నానం, మంచి నీళ్లు, హాట్ వాటర్ షవరు, హెడ్ బాత్ అన్ని కూడా చేసుకోవడానికి వీలుగా ఉంది అని. అతను యోహాను 3:16 అని బట్టలు మంచి వేసుకుని బయటకు వచ్చాడు. ఈలోగా మళ్ళీ ఆవిడ వచ్చారు. వచ్చి వేరే రూమ్లోకి తీసుకుని వెళ్ళింది. వేరే రూమ్లోకి తీసుకుని వెళ్తే అక్కడ ఏసీ రూమ్, అక్కడంతా బెడ్ వేసి ఉంది, కింగ్స్ బెడ్. కింగ్స్ బెడ్ అంటే ఎట్లా ఉంటుందంటే, మీరు పెద్ద హోటల్స్కి వెళ్తే, 5-star, 7-star హోటల్కి వెళ్తే రిమోట్ ఉంటుంది. రిమోట్ నొక్కుతూ ఉంటే ఆ బెడ్ ఎంత మెత్తగా అవ్వాలో అంత మెత్తగా అవుతుంది. మనకు రిమోట్ ఉంటే ఛానల్స్ మారుతాయి కదా, ఆ బెడ్ రిమోట్తో నొక్కుతూ ఉంటే ఏమవుతుంది, అవ్వాలో అంత మెత్తదనం పెద్ద హోటల్స్లో ఉంటుంది. అవి ఎగ్జాంపుల్ కనుక కథలు నేను అది కల్పించి చెప్తున్నాను. అది అట్లాగా అతను ఆ విధముగా ఆ బెడ్ మీద పడుకుని ఎంత మెత్తకు కావాలో అంతగా చేసుకున్నాడు. హాయిగా పడుకున్నాడు. కాసేపటికి నిద్ర వచ్చింది. నిద్రపోయాడు, లేచాడు. అరే యోహాను 3:16 చలిగా ఉంటే నాకు వేడినిచ్చింది, ఆకలిగా ఉంటే ఆకలి తీర్చింది, మురిగ్గా ఉంటే నీళ్లు ఇచ్చింది, మంచి బట్టలు ఇచ్చింది, రెస్ట్ లేకపోతే నాకు విశ్రాంతిని కలుగు చేసింది అని తలస్తా ఉన్నాడు. ఆమె మళ్ళా వచ్చింది, పేస్ట్ బ్రష్, టంగ్ క్లీనర్ తీసుకొచ్చింది. సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత, అంతా చేసిన తర్వాత ఆ కుర్రవాడిని పిలిచింది. ఆమె పిలిచి కూర్చోమంది ఒక చోట. యోహాను 3:16 అంటే ఏంటో నీకు తెలుసా అని అడిగింది ఆమె. నాకేం తెలియదు, నాకెవరు చెప్పారు, పోలీసు ఆయన చెప్పాడు, యోహాను 3:16 అని నేను ఇక్కడికి వచ్చాను, నాకు చాలా క్షేమంగా ఉంది అని. అప్పుడు ఆమె బైబిల్ తీసి చూపెట్టింది. చూడు, భూలోకంలోనే నీకు ఇంత మేలు ఉంది కదా, యేసు ప్రభు నీ కొరకు నీ పాపముల నిమిత్తం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, నిత్యము ఆయనతో సింహాసనం మీద నువ్వు ఉండొచ్చు, ఇక్కడ నీకు నేను సింహాసనాన్ని ఇవ్వలేను, ఇంతవరకే నేను చేయగలిగాను, కనుక నీకు ఆయన మేలు చేయగలడు, నేను కొంచెమే నీకు మేలు చేశాను, ఆయన నీకు నిత్యము ఉన్నతమైన లెవెల్లో మేలు చేయగలడు అని ఆ కుర్రవాడికి చెప్పి, యేసు ప్రభు నా రక్షకుడని నీ హృదయంలోనికి తీసుకోను అని చెప్పి పంపినది. కనుక ఆమె మేలు చేయచ్చు సంచరిస్తుందా లేదా, సంచరిస్తుంది. ఎందుకని, యేసు ప్రభును ప్రేమించిన ప్రతి వ్యక్తి ఆ విధంగా చేస్తాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి కూర్చోవటమే ఒక మేలు. ఎందుకని, పక్క వాళ్ళకు అది ఎంకరేజ్మెంట్, అరే ఈమె గారు కూడా వచ్చారే, ఈయన కూడా వచ్చారే, ఇంత పెద్ద ఆయన, అది కూడా ఒక ఎంకరేజ్మెంట్. అరే ఇంత పసిపిల్లను కూడా తీసుకొచ్చారే, అది కూడా ఒక ఎంకరేజ్మెంట్. కనుక ఇవన్నీ కూడా ఒకరికి ఒకరికి ఎంకరేజ్మెంట్. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, నాలుకలతో ప్రభువుని స్తుతిద్దాం. కొంచెం సేపు తలలు వంచి ఆయన మన కొరకు ఈ దినమున వీళ్ళు డిన్ మినిస్ లో
వీళ్ళు ప్రభువుని స్తుతించారు అని వ్రాయబడవలను అని కోరుకున్న ప్రతి వ్యక్తి నోరు తెరిచి దేవుని స్తుతించండి. నేనైతే ఇష్టపడుతున్నాను కనుక నేను చేస్తాను. అందరం కలిసి చేయవచ్చు. ఆయన వినగలడు, ఎవరి స్వరము ఆయన వినగలడు కనుక ఒకరి తర్వాత ఒకరు కాదు, అందరము చేద్దాము. డివైన్ మినిస్ట్రీస్ లో ఈ దినమున 17వ తారీఖు ఈ టైంలో ఈ మనిషి దేవుణ్ణి స్తుతించాడు అని వ్రాయబడవాలేనో అని కోరిక ఉన్న ఎడల నా రికమెండేషన్ ఏమంటే చెయ్యండి. కనుక చేద్దాం, మనము ప్రభువుని స్తుతిద్దాం. యేసు ప్రభు స్తుతికి పాత్రుడు, పరిశుద్ధుడు అయిన ప్రభువా మీరు స్తుతికి పాత్రులు. ఈ దినము మమ్మలను డివైన్ మినిస్ట్రీస్ బిల్డింగ్ లో కూర్చోబెట్టినందుకు వందనములు. పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభును స్తుతించుటకు ఇచ్చిన ఈ సదవకాశం కొరకు వందనములు. ఈ మ్యాట్స్ కొరకు, మైక్ సిస్టమ్ కొరకు, ఫ్యాన్స్ కొరకు, లైట్స్ కొరకు వందనములు, వాటర్ కొరకు వందనములు, టీ కొరకు వందనములు, భోజనం కొరకు వందనములు, చైర్స్ కొరకు వందనములు. ప్రభువా మీకు వందనములు. మీరు మేలు చేయుచు సంచరించుచున్నారు, వందనములు ప్రభువా. మీ కృపకై వందనములు. ఆ చిన్నది చిన్నవాడు వారి గురించి కూడా ఎంత శ్రద్ధగా మీరు రాసి పెట్టారు, మీకు వందనములు 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 ప్రభువా. ఈ డివైన్ మినిస్ట్రీస్ నుంచి భూ దిగంతముల వరకు దేవుణ్ణి స్తుతించే అలలు బయటికి వెళ్ళవాలని మేము కోరుచున్నాం ప్రభువా. ఏ మనిషి అయినా ఒక్కసారి వచ్చి వెళ్ళినా సరే అతడు యేసు ప్రభు ద్వారా పరలోకంలో కనబడవాలని మేము కోరుచున్నాము ప్రభువా. మాస్టర్ గారు తన హక్కును వదిలివేసి ఈ స్థలమును మీ చేతిలో పెట్టినారు గనుక ఎంత మంది వచ్చి ప్రభు వాక్యము వినటానికి వీలైనది. 5,000 మంది పురుషులే కాదు ప్రభువ, 1,000 కొలది, మిలియన్స్ బిలియన్స్ కొలది ప్రభువ దేవుని వాక్యం వినటానికి మేలవుతున్నదని నేను నమ్ముచున్నాను ప్రభువ. ఒక్కొక్క మనిషి వెళ్ళి ఎంత మందికి తెలియపరుస్తారో, కంపలు కంపలు ఎత్తుకొని అంతే జీవము కలిగిన మాటలను, యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమును గణపరిచే మాటలను, యేసు క్రీస్తు ప్రభులో ఉన్న నిత్య జీవము కలిగిన మాటలను ఇతరులకు తెలియజేయుటకు వీరము మేము నేను నిర్ణయించుకొని ఉన్నాము. ఈ సమయం ఇచ్చినందుకు వందనములు, ఈ స్థలం ఇచ్చినందుకు వందనములు, ప్రభువాయి బిడ్డలందరినీ తెచ్చినందుకు వందనములు. మీ కృప ఎంత గొప్పది, మీ దయ ఎంత గొప్పది. సమరయ స్త్రీ ఒకప్పుడు చెడు చేయుచు సంచరించుచుండెను, ఇప్పుడు ప్రభువును కలుసుకొని మేలు చేయుచు సంచరించుచుండెను. ప్రభువా పక్షి ఎగురుటకు తన యొక్క ప్రకృతిలో అది నేచురల్ ఎబిలిటీ గనుక అదే విధముగా మిమ్మలను కలిసిన ప్రతి మనిషి మేలు చేయుచు ఎగురుచుండును కదా ప్రభు. ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి ఆ విధంగా చేయుచున్నందుకు వందనములు. వారు ప్రభు ఒక చైర్ను అక్కడ వేశారేమో, ఈ ఒక చాపను వేశారేమో, వారి వారి రివార్డ్స్ వారికి దయచేయండి ప్రభు. వారు నోరు తెరిచి ప్రభువా మీ నామమునకు వందనములని చెప్పారేమో, అందును బట్టి వారి రివార్డ్స్ వారికి దయచేయండి. ఒకవేళ వారు గుప్పులు విప్పి మీ సేవ కొరకు ఇచ్చారేమో, అందును బట్టి వారిని దీవించండి. ఒకవేళ వారి తెనాలిని రక్షించు ప్రభువా అని పలికేరేమో, అందును బట్టి వాళ్ళ రివార్డు వారికి దయచేయండి. ప్రభువా మిమ్మలను ఘనపరచుచున్న ప్రతి బిడ్డను దీవించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి మిమ్మలనే గణపరచవలనని మేము కోరుచున్నాము ప్రభువా. మీ కృపలో ఈ సంఘమును ఆశీర్వదించి మీరు వచ్చి పర్యంతం ఈ సంఘమును జ్ఞాపకం ఉంచుకొని మీరు వచ్చినప్పుడు లేవనెత్తబడిన సంఘములో ఆ గుంపులో ఉంచమని ప్రభువా. మీరు సమర్థుడు కనుక ఇప్పుడును ఎల్లప్పుడును యుగములకు ఆధిపత్యము కలిగిన దేవుడు కనుక ప్రభువా మీ చేతుల్లో మమ్మలను, మీ సంఘస్థులను, ఇక్కడున్న సమస్తమును మీ చేతుల్లో పెట్టుచున్నాం. మీ నామమునకే నిత్యము ఘనత కలుగును గాక. యేసు ప్రభువా మీ కృపకై వందనములు. స్తోత్రం 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 తండ్రి, మీకు వందనములు అందరము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తుతి మహిమా నీకే నయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తుతి మహిమా నీకే నయా. విన్నవారా విందులు
అందరూ కలిసి హల్లెలూయా 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 స్తుతి మహిమ నీకీయా హల్లెలూయా 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 స్తుతి మహిమ నీకీయా నిన్ను ఆరాధించుడే సయ్యా ninnu aaradhinduye seyya yehova eloheka aaradhana na devudaina yehova stotram andru chetha yehova eloheka aaradhana na devudaina yehova stotram పరమ ప్రభుడవే మహాదేవుడా నీకే ఆరాధన అందరూ మహాదేవుడా నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ నీకే థాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ నిన్ను ఆరాధించువా మోషే ఆరాధన మా రక్షకుడ యెహోవా స్తోత్రం రక్షకుడు యెహోవా మోషే ఆరాధన నా రక్షకుడ యెహోవా స్తోత్రం నీ ప్రాణమిచ్చినను రక్షించితివే నీ ప్రాణమిచ్చినను రక్షించితివే స్తుతి మహిమ మన రోజును ఆరాధించుకుందాం యెహోవా మేలే ఆరాధన రాజువైన యెహోవా స్తోత్రం యెహోవా మేలే ఆరాధన నా రాజువైన యెహోవా స్తోత్రం నిత్య రాజ్యమునకు కొనిపోదువే నిత్య రాజ్యమునకు కొనిపోదువే యుగముల రాజా నీకే ఆరాధన యుగముల రాజా నీకే ఆరాధన హల్లెలూయా 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 ఓ అందరం కలిసి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 స్తుతి మహిమ నీకీనయా నిన్ను ఆరాధించు సయ్యా నిన్ను ఆరాధించు సయ్యా నిన్ను ఆరాధించు సయ్యా నిన్ను ఆరాధించు జీసస్ ఘనమైన మా ప్రభువా మీకు వందనము ఎంత నమ్మదిన దేవుడు ప్రభువా మీరు చేయిచూ సంచరించుచుండునని మాట ద్వారా
మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. నిజమే దేవా, మానవులమైన మేము భయంకరమైన నాశనములో ఉన్నప్పుడు దైవ తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించారు ప్రభువా. నిజమే దైవ తండ్రి దేవా, ఒక్కొక్కరి మార్గములోనికి మీరు ప్రవేశించింది, సమరయ స్త్రీ మార్గంలోనికి మీరు ప్రవేశించిన ఆయన దైవ తండ్రి ఆమె స్థితిని మార్చివేశారు వందనాలు. నిజమేనాయన ఎంత శ్రేష్టమైన మాటలు చెప్పారు నాయన. దైవ తండ్రి మిమ్మల్ని స్తుతించుకొని చున్నాము ప్రభువా. నిజమే ఒకప్పుడు ఆమె జీవితం భయంకరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు నాయన ఓ నాయన మేలు చేయొచ్చు ఆ బిడ్డ, ఒక మాదిరి గల బిడ్డగా ఆ గ్రామమంతా ప్రాంతట్టుగా మేము చూస్తాం. అలాగే అనేక మంది నాయన పౌలు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా ఓ అతడు కూడా నేను అతని జీవితాన్ని మార్చి మేలుకరముగా చేశారు. మా జీవితాలు కూడా మార్చి మేలుకరంగా చేయడానికి సిద్ధముగా ఉన్నందుకు వందనము. కృప చూపు నాయన దేవా, మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాను. ముఖ్యంగా నాయన ఈ స్థలమును బట్టి వందనాలు దైవల మా తండ్రి. మరి ఇక్కడ జరుగుతున్న పరిచయను బట్టి వందనాలు. మరి ఉదయ కాలమున ప్రభువా దైవల యేసులాగా మరి ఈ యొక్క ప్రాంతానికి నామకరణం చేసినందుకు కూడా స్తోత్రం. ఈ చోటును ప్రతిష్ఠించినందుకు స్తోత్రం. ప్రభువా మీ కృపతో నింపండి, అనేక మంది వచ్చి మేలు పొంది, అనేక మంది వచ్చి విడుదల పొంది, అనేక మంది వచ్చి విజయాలు పొంది ఒక స్థలముగా దీన్ని చేయండి. కార్యాలు జరిగించునాయన దీవించండి ప్రభువా. మమ్మల్ని అందరిని బలపరచండి. వాక్యమైన ప్రతి కుటుంబమును బట్టి వందనాలు, ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు. దీవించు నా ప్రభువా, బలపరచమని దేవా. నిజంగానైనా మీ సేవకులు మా మధ్య నడిపించి అమూల్యమైన మాటలు మాతో మాట్లాడారు దేవా. ఏ సమయంలో ఎలాంటి వర్తమానం కావాలో, ఎలాంటి సేవకులను పంపించాలో మీకు తెలుసు నాయన. దేవా నిజంగా అలా మమ్మల్ని బలపరుస్తున్నారు వందనాలు. నిజంగా మా ప్రాణములు తెప్పలు చేయించున్నారు వందనాలు. మీ కార్యం జరిగించి మహిమ పొందమని దీవించి ఆశ్రయించు. యేసు నామములో అడిగడికి ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్.